విజ్ఞానాన్ని బోధించడానికి వయసు అడ్డురాదని ఆ బామ్మగారు నిరూపించారు. 95 ఏళ్ల వయసులోనూ చురుగ్గా యువతరానికి విజ్ఞానాన్ని అందించి వారిలో చదువు పట్ల జిజ్ఞాస పెంచుతున్న ఆమె ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓర్పు, సహనం, క్రమశిక్షణ, అంకిత భావం బోధన పట్ల నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ఆ ప్రొఫెసర్ను కలుద్దాం, రండి. రెండు చేతులతో ఊతకర్రలను పట్టుకొని నడుస్తున్న ఈమె 95 ఏళ్ల బామ్మ తిరుకూరి శాంతమ్మ. ప్రొఫెసర్గా ఒక తరం క్రితమే రిటైర్ అయ్యారు. అయినా ఆమెలో ఉత్సాహం తగ్గలేదు. రేపటి తరాన్ని విజ్ఞానవంతం చేయాలన్న తపనలో తేడా రాలేదు. ప్రస్తుతం విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీలో బీఎస్సీ ఆప్టోమెట్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు భౌతిక శాస్త్రం బోధిస్తున్నారు. శాంతమ్మ పదవి విరమణ తర్వాత 6 ఏళ్ల పాటు ఆంధ్ర యూనివర్సిటీలోని గౌరవ ఆచార్యులుగా పనిచేశారు. 6 ఏళ్లుగా సెంచూరియన్ వర్సిటీలో ఫెలోషిప్ తో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం 2 కాళ్లకు మోకాలి మార్పిడి జరిగింది. ఊతకర్రల సాయంతో నడవగలుగుతున్నారు. ఆరోగ్య సమస్యలున్నప్పటికీ 95 ఏళ్ల వయసులో అంకిత భావంతో విద్యార్థులకు క్లాసులు తీసుకుంటున్నారు. స్టూడెంట్లకు, యువతర ఉపాధ్యాయులకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. యూనివర్సిటీలో ఆమె తరగతి కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూడటం విశేషం. మేము చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాం సార్. ఆవిడ క్లాస్కి వచ్చేసరికి, ఆవిడ క్లాస్కి వచ్చిన వెంటనే మేము ఏదో నేర్చుకోవాలి, కొత్తగా ఏవో కొత్త కొత్తవన్నీ చెప్తూ ఉంటారు సార్. స్వీయ క్రమశిక్షణ, సమయ పాలన, వృత్తి పట్ల అంకిత భావంతో విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు. తన సంపాదనంతా ఆధ్యాత్మిక దాన ధర్మాల పేరుతో సమాజానికే ఖర్చు చేసేశారు. ప్రస్తుతం తన ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్ కు రాసిచ్చి సాధారణ జీవితాన్ని గడుపుతోంది శాంతమ్మ. ఆమె గొప్ప రచయిత్రి కూడా. భగవద్గీత ది డివైన్ డైరెక్టివ్ అనే పుస్తకాన్ని రాసి భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువదించి పుస్తకాన్ని ముద్రించారు. మార్చి 8న మచిలీపట్నంలో జన్మించిన తిరుకూరి శాంతమ్మ 1945లో విశాఖపట్నంలోని ఏవియన్ కాలేజీలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈమె భౌతిక శాస్త్రంలో, ముఖ్యంగా అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీపై చాలా ఆసక్తిగా ఉండేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కె రంగధరరావు మార్గదర్శకత్వంలో మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో బీఎస్సీ ఫిజిక్స్ హానర్స్ పూర్తి చేసి 1956లో ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా చేరారు. ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్, ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వంటి వివిధ హోదాల్లో పనిచేసి 1989లో రిటైర్ అయ్యారు. తిరుకూరి శాంతమ్మ దగ్గర చదువుకున్న వారు ఆమె మార్గదర్శకత్వంలో 17 మంది పిహెచ్డీలు, 4 ఎంఫిల్ పూర్తి చేశారు. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్ క్లాస్ లో గోల్డ్ మెడల్ తో పాటు అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. అమెరికా, బ్రిటన్, కెనడా, స్పెయిన్ తదితర దేశాల్లో అనేక ప్రపంచవ్యాప్త సమావేశాలకు హాజరయ్యారు శాంతమ్మ. ఇప్పటికీ ఆప్టోమెట్రీ ఫిజిక్స్ పై అనర్గళంగా మాట్లాడతారు. ప్రతిరోజు విశాఖపట్నం నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయనగరం కాలేజీకి వచ్చి పాఠాలు చెబుతున్నారు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ కమింగ్ ఫ్రమ్ సన్. వి హావ్ గాట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ సన్. దట్ ఇస్ అ నేచురల్ సోర్స్. దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ డూ విత్ దోస్ థింగ్స్ మీన్స్ ఈచ్ వన్ హ్యాస్ గాట్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లా శాంతమ్మ కూడా చివరి శ్వాస వరకు బోధించాలనే ఉద్దేశంతో ఉన్నారు. సుమారు 35 ఏళ్ల క్రితం రిటైర్ అయిన ఇప్పటికీ పాఠాలు చెబుతూ ఆధునిక తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.